తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం జూనియర్ ఎన్టీఆర్ యాభై కార్లు కొనుగోలు చేశారని తెలిసి షాక్ అయ్యారట ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ విషయం తెలుసుకొని భారీగా షాక్ అయినట్టుగా తెలుస్తోంది సో వీటికి సంబంధించిన విషయాలు సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం అయితే సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతోంది ఏది ఏమైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకొని ఎంతో చక్కగా అందరూ కూడా షాక్లో ఉంటున్నారు కాబట్టి ఈ విషయం సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది ముఖ్యంగా అభిమానులందరూ కూడా వీటి గురించి ఆలోచించి ఎంతగానో షాక్ అవుతున్నారు కాబట్టి ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది సో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి మరి భారీగా కార్లను కొనుగోలు చేశారని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయం తెలిసి మరైతే ఏపీ సీఎం జగన్ షాక్ అయిపోయారట అంటే ఇప్పుడు కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు కార్లు కొన్నారంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారు కదా అంటూ ఆశ్చర్యపోతున్నారు సో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయాలు అయితే సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని ఎంతగానో షాక్ అవుతున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది ఏది ఏమైనా అభిమానులు కూడా దీని గురించి తెలుసుకొని ఒక్కసారిగా షాక్లో ఉన్నట్టుగా సమాచారం కాబట్టి ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది రాబోయే రోజుల్లో సైతం అభిమానులు కూడా దీని గురించి తెలుసుకొని ఎంతగానో షాక్ అవుతున్నారు కాబట్టి ఈ విషయం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది సో జూనియర్ ఎన్టీఆర్ కార్లు కొనుగోలు చేయడమే కాదు ఇప్పుడు రాజకీయాల్లో కూడా వచ్చి మరి షాక్ ఇస్తున్నారు సో రాజకీయాలకి సంబంధించిన విషయాలు సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా దీని గురించి తెలుసుకొని ఎంతగానో షాక్లో ఉన్నట్టుగా సమాచారం కాబట్టి ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది మరి జూనియర్ ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతాలు చేస్తారని టెన్షన్లో ఉన్నారట ఏపీసీఎం